య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వ్యాసమహర్షి వాక్కులు, ప్రహ్లాదుని వాక్కులుగా మనం వింటూ ఉన్నాం. ప్రహ్లాదుడు అధ్యయనం చేస్తున్న దశలో తోటి రాక్షస బాలులు అందరూ కూడాను ఆటలుగా మనం పిలిచినప్పుడు వాళ్లతో చెప్పిన మాటలు చాలా హృద్యంగా మనకు కనబడుతుంటాయి. ఇవి భాగవతంలోనూ ఉన్నాయి, విష్ణు పురాణంలో ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ కూడా మనం కథాభాగంగా చూడడం కాకుండా వాటిలో ఉన్నటువంటి బోధను పరిశీలిస్తే జీవితానికి కావలసినటువంటి గొప్ప సందేశం మనకు లభిస్తుంటుంది. భక్తి అనేది, జ్ఞానం అనేది ఏదో జీవితానికి అతీతమైనది అనుకోకూడదు. కొంతమంది ఏదైనా మంచి మాటలు వినేటప్పుడు నీతిని, వేదాంతాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అవేవో నిత్య జీవన వ్యవహారానికి పనికిరాని అనుకుంటూ ఉంటారు. ఏ కొద్ది మంది కోసం చెప్పబడ్డాయి అనుకుంటారు. కానీ నిజానికి ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవితంలో అవలంబించినట్లయితే వాడు శాంతిగా ఉంటాడు, వాడి వల్ల లోకానికి కూడా శాంతి ఉంటుంది. తెలియక కాదు, మనకి ధర్మజ్ఞానాలు అందరికీ తెలుసు, కానీ ధర్మజ్ఞానాలు మనకు కాదులే అనుకుంటాం, అది వచ్చింది ప్రమాదం. అయితే చెప్పడానికే పరిమితం అయిపోకుండా, వినడానికే అది మితమైపోకుండా అమలుపరచడానికి సాధ్యం కావాలి. ఇక్కడ అలా అమలుపరచండి, జీవితం బాగు చేసుకోండి అంటూ ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలుడితో చెప్తున్నటువంటి మాటల్లో అసురత్వం కలిగిన అందరికీ బోధిస్తున్నాడని భావించాలి. ఒక మాట చెప్తాడు, ఉత్తమాధికారులైనటువంటి వారికి సర్వత్రా భగవంతుడే కనబడుతూ ఉంటాడు, ఆ భగవద్ అనుభూతి ఉంటుంది. అందుకే వారికి ఎప్పుడు కూడా ఇంకొకరిపై ద్వేషం ఉండదు, రాగము ఉండదు. సర్వము భగవంతుడైనప్పుడు ఒకదాని యందు ప్రేమ, ఒకదాని యందు ద్వేషం ఉండదు, అంతగా సమబుద్ధి ఉంటుంది. అటువంటి ప్రీతి భావంతో ఉంటాడు వాడు, గొప్పవాడు. కానీ ఆ ఉత్తమాధికారం తెచ్చుకునే వరకు సామాన్యులు ఏం చేయాలి? వాళ్ళైతే అలా ఉంటారు, కానీ మనం ఏం చేయాలి అంటే అంతటా ఉన్నవాడే భగవంతుడు అని తెలుసుకుని ఆ భగవంతుడిపై చిత్తాన్ని నిలపాలి. చాలా చక్కని మాటలు చెప్తున్నాడు ఇక్కడ. రెండే రెండు జీవితంలో పాటించండి అయ్యా చాలు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఒకటి, సర్వభూత స్థితే తస్మిన్ మతి మైత్రీ దివానిశం భవతాం జాయతామేవం సర్వక్లేశాన్ ప్రహాస్యథ. ఈ ఒక్క శ్లోకంలో సమస్త మానవాళికి గొప్ప సందేశం లభిస్తున్నది. ఒకటి, భగవాన్ యందు ఎల్లవేళలా బుద్ధియుండుగాక. భగవద్భక్తి అంటే రోజులో గంటో రెండు గంటలో కేటాయించి జపమో పూజో చేసి ఊరుకోవడం కాదు. రేయింబవళ్ళు కూడా భగవంతుడిపై బుద్ధి ఉండాలి. అంటే ఆయన ఉనికిపై ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆయన ఉనికి అన్ని చోట్ల ఉంది, అన్ని వేళలా ఉందని స్పృహ ఉండాలి. అందుకే ఇక్కడ గొప్ప మాట అన్నాడు, సర్వభూతముల యందు ఉన్న కేశవుని యందు బుద్ధి ఉండాలి అన్నాడు. ఆ చెప్పడంలో ఉన్నటువంటి ఔచిత్యం మనం పరిశీలించవలసినది. ఇక్కడ కేశవుని యందు బుద్ధి ఉండాలని చెప్పడం కాకుండా సర్వభూతముల యందున్న కేశవుని యందు అన్నాడు. అంటే అందరిలో ఉన్నవాడు విష్ణువని బుద్ధి కలిగి ఉండాలి. అందుకే సర్వాత్మకుడైన నారాయణ యందు అని చెప్పడంలోనే నిరంతరం నారాయణ స్పృహ ఉండాలని తెలుస్తున్నది. ఎందుకంటే అందరిలో నారాయణుడు ఉన్నప్పుడు మనం అన్ని వేళల్లో అందరితోనూ మసలుతున్నప్పుడు నారాయణుడితో ఉన్నట్లే. కనుక మన నారాయణ యందు బుద్ధి నిలపడం ఒకటి, అందరిలో భగవానుడు ఉన్నాడు గనక సర్వభూతముల యందు మైత్రి భావం కలిగి ఉండాలి. ఇది రెండవ అంశం. అందుకే సర్వభూతముల యందు మైత్రి కలిగి ఉండుట, మిత్రభావం కలిగి ఉండాలి. ఏమాత్రము ద్వేషభావం గాని ఇంకేమైనా విపరీత భావాలు గాని ఉండరాదు. కనుక ఈ రెండు మనం పాటించగలిగినట్లయితే సంసార క్లేశములు తొలగుతాయి అని ఒక చక్కటి పరిష్కారం చెప్పాడు. ఇదేమైనా కష్టసాధ్యమా? సులభంగానే ఎవరైనా సాధించవచ్చు కదా అంటున్నారు. అంతేకాదు, మన జీవితంలో ఒక దశ వచ్చినప్పుడు ఈ దశలో కదలే తర్వాత దశలో చూసుకుందాం అంటూ వాయిదాలు వేస్తూ ఉంటాం. ఒకసారి వాయిదా వేసేటంటే అర్థం వాడికి అక్కర్లేదని చెప్పడం ఇక్కడ. దానితో ఈ వాయిదాలు ఈ జీవితానికి కాదు కదా, జన్మల జన్మలకు వాయిదాలు అయిపోతుంటుండే, తరించే అవకాశం ఎప్పుడు ఉండదు. అదే బాలోహం తావదిచ్చాతో యతిశ్యే శ్రేయసే యువాం వివాహం వార్ధకే ప్రాప్తే కరిష్యామ్యాత్మనోహితం వృద్ధోహం మమ కార్యాణి సమస్తాని నగోచరే కిం కరిష్యామి మందాత్మ సమర్థేన నయత్కృతం. ఈ మాట మొత్తం అందరి జీవితాన్ని చిత్రం పట్టి చూపిస్తోంది. ఇక్కడ మొదట అనుకుంటాట మానవుడు, నేను పిల్లవాడిని కదా అందుకు యవ్వనం వచ్చేక ప్రయత్నిస్తాను అంటాడు. యవ్వనం రాగానే ఇప్పుడు యువకుణ్ణి అనేక లోక వ్యవహారాలు పెట్టుకున్నాను గనక ముసలితనం వచ్చేక ప్రయత్నిస్తాను అంటాడు. ముసలితనం వచ్చిన తర్వాత వృద్ధోహం మమ కార్యాన్ని సమస్తాన్ని నగోచరే. ఇప్పుడు వృద్ధుణ్ణి అయిపోయాను, నాకు శక్తి లేదు, ఏది చేద్దామన్నా నాకు ఏది స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడింది, ఏం చేయగలను అంటూ బాధపడుతూ కూర్చుంటాడు. దీన్నే శంకర భగవత్పాల్ వారు ఇంకో భావంలో చెప్పారు, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మని కోపి నసక్త అన్నారు.
బాల్యం ఆటల్లో గడిచిపోతుంది, యవ్వనం కామాది వికారాల్లో గడిచిపోతుంది, వృద్ధాప్యం గడిచినవి తలంచుకుంటూ ఇప్పుడు అసహాయతకు చింతిస్తూ చింతల్లోనే గడిచిపోతుంది. ఇంకా భగవంతుణ్ణి చింతించేది ఎక్కడా అంటాడు ఇక్కడ. కనుకనే భగవత్ స్పృహ ఎల్లవేళలా కలిగి ఉండవలసినదే. ఆయన ఉనికిని ఎల్లవేళలా ఆ స్పృహతో తెలుసుకుని ఉండాలి. ఇది ప్రహ్లాదుడు సమస్త మానవ జాతికి చేసిన బోధ. ఇంకొకటి అత్యద్భుతమైన మాట చెప్తాడు, ప్రతివారు కూడా నిరంతరం గుర్తుపెట్టుకోవలసినది, సమత్వమారాధన అచ్యుతస్య, సమత్వమే అచ్యుతారాధన. ఇది గొప్ప నిర్వచనం. అచ్యుతుని ఆరాధన అంటే ఏమిటంటే సమత్వము. సమయజ్ఞ అని ఒక నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. సమయజ్ఞ అంటే సమయ జ్ఞ అని సమయము తెలిసినవాడు అని అర్థం చెప్తే సరిపోదు. సమయజ్ఞ, సమత్వమే యజ్ఞము. ఆ సమత్వ రూపమైన యజ్ఞమే నారాయణ స్వరూపము. సమము అంటే సృష్టిలో ఒకరున్నట్టు ఇంకొకరు ఉండరు, అన్ని వేరువేరుగానే కనబడతాయి. అగ్ని వేరు, నిప్పు వేరు, అగ్ని వేరు, జలము వేరు, వేటి గుణాలు పట్టుకుంటూ ఉంటాయి. కానీ వీటన్నిట్లో సమముగా వ్యాపించిన వాడు నారాయణుడే అని స్పృహ కలిగి ఉండాలి. అప్పుడు దేని ఎందు ద్వేషం ఉండదు. ఏ ఉపాధి మర్యాదను గౌరవిస్తూనే అందులో ఉన్న పరమాత్మ ఉనికిని మనం తెలుసుకుంటూ విశ్వమే విష్ణుమయమనే భావనతో మసలగలగాలి అంటూ ప్రహ్లాదుని ద్వారా పలికిన ఋషివాక్యాన్ని మనం సంస్మరించుకుంటూ నారాయణార్పణమస్తు.